పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు అటు గ్రామాలలో ఇటు పట్టణాలలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ సంస్థ చైర్మన్ వెంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. తూప్రన్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ బొంది రవీందర్ గౌడ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గాంధీజీ కలలు గండ గ్రామ స్వరాజ్యం కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నెరవేరుస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భూమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల్లో పల్లెలు పట్టణాలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాయని వారు పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణాలు కూడా ఆర్థికంగా బలపడుతున్నాయి. మహాత్మా గాంధీకి అన్నటువంటి కళలన్నీ కూడా ఇలా నిజమవుతున్నాయి. దేశంలో ఎక్కడ కూడా ఇంటింటికి నల్ల లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. దేశంలో ఎవరికి ఉచితంగా కరెంట్ రావట్లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వస్తుంది. ఈ పట్టణాన్ని తీసుకున్నా ఆర్థికంగా అన్ని కులాలు అన్ని ప్రాంతాలు బాగుపడాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గాంధీ మరి మహాత్మా గాంధీ కన్నటువంటి కళల్ని నిజం చేస్తున్నటువంటి నాయకుడు ఒక కేసీఆర్ మాత్రమే. మున్సిపల్ ప్రజలకు నమస్కారం. తూప్రాన్ మున్సిపాలిటీలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఉన్నది కాబట్టి అలాగే కష్టపడే తత్వం ఉన్నటువంటి నిరంతర కృషి వాళ్ళు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆశీస్సులతో అలాగే మన ప్రతాపన్న మరి నిరంతరం పొద్దున్న లేచి సాయంత్రం వరకు జనాలలో ఉండే ప్రతాపన్న గారు ప్రజల సమస్యలను చూస్తూ మనకి ఎప్పటికప్పుడు పై అధికారులకు చెప్తూ మరి మంత్రి గారు చెప్తూ ఎంపీ గారు చెప్తూ మరి మన తూప్రాన్ సమస్యలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్న ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి కౌన్సిలర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఇంట్రెస్ట్గా ఉన్నారు. చైర్మన్ లేకపోతే ఒక ఎమ్మెల్యేను మంత్రిలో కాదు, ప్రజలకు ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. ప్రజలు కూడా బాధ్యతగా తీసుకొని మరి కరోనా పట్ల అందరం కూడా జాగ్రత్తగా ఉంటే తప్ప దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు కాబట్టి వాడలో పెట్టిన ప్రతి మొక్కను కూడా సంబంధించి